చంద్రబాబు సంఘీభావంగా మద్దతు తెలిపేందుకు వేలాది మంది కార్యకర్తలు కూడా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. వారందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటారని చూసుకోవచ్చు. చింతమనేని ప్రభాకర్ కూడా ఉన్నారు, అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ రావడం చూసుకోవచ్చు. ప్రస్తుతం పోలీసు భారీ క్యాట్లను కూడా చూసుకుంటూ వీళ్ళందరూ మొత్తం చంద్రబాబు మొత్తం చూసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మద్దతున అడ్డుకుంటే కూడా వీరందరూ వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిన పరిస్థితి చూసుకోవచ్చు. చంద్రబాబు పోలీసులు కూడా మొత్తం గేటు వద్దకు వేలాది మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం నిర్వహించేందుకు అన్ని రకాలుగా అడ్డుకున్నప్పటికీ కూడా మధ్యంతర బెయిల్ మంజూరైనప్పటి నుంచి కూడా ఇక్కడ చూసుకుంటే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తం రోపార్టీకి సంబంధించి కూడా పోలీసులు క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పోలీసులు బలవంతంగా నెట్టివేస్తున్న పరిస్థితులు కూడా చూసుకోవచ్చు మనం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో మొత్తం ఉద్రిక్తంగా మారిన పరిస్థితి చూసుకోవచ్చు. చంద్రబాబుకు సంబంధించి ఎన్ఎస్జీ వెహికల్ కూడా ఇప్పుడే వస్తుంది. జామర్ వెహికల్ కూడా లోపలికి వస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు మనం. మనం ప్రస్తుతం చంద్రబాబు ఎన్ఎస్జి బృందం కూడా చూసుకోవచ్చు. అదే ఎన్ఎస్జి బృందం కూడా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. చంద్రబాబుకు సంబంధించి కూడా సంఘీభావంగా వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మీడియాను కూడా చిత్రీకరించకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి చూసుకోవచ్చు. మీడియాను చిత్రీకరిస్తున్న మీడియాను కూడా అడ్డుకున్న పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం మధ్య కొనసాగుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. అదే చంద్రబాబును సంఘీభావం తెలిపేందుకు మంత్రులు మాజీ మంత్రులు ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఒక్కసారిగా పోలీసులు అడ్డుకోవడంతో కోపగించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి మొత్తం ఏదైతే సెంట్రల్ జైలు ప్రధాన గేట్ ఏదైతే ఉందో ప్రధాన గేట్ వద్దకు చేరుకోవడం కూడా జరుగుతుంది. ఒకసారి విజయోత్సవం చూసుకుంటే ఇక్కడ పోలీసులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తల మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. పోలీసు బలగాలు కూడా మహారంభ చేశారు. అదేవిధంగా అడ్డుకుంటున్న పరిస్థితి చూసుకోవచ్చు. అది ఒక్కసారిగా మొత్తం ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలని ఒక్కసారిగా అదైతే ఉద్రిక్త వాతావరణంగా మారిపోయిన పరిస్థితి ఉంది. వేలాది మంది కార్యకర్తలు ఉదయం నుంచి వస్తున్నప్పుడు కూడా అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కనీసం చూసేందుకు వచ్చినటువంటి నాయకులు కూడా అడ్డుకోవడంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు చూసుకోవచ్చు, కార్యకర్తలను గెంటి వేస్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి చూసుకోవచ్చు. బలగాలు మహారాజు మొత్తం కోపులాట బలవంతంగా టీడీపీ శ్రేణులు కూడా బలవంతంగా గెడ్డేస్తున్నారు. పోలీసులకు కార్యకర్తల మధ్య వాగ్వాదం కూడా కొనసాగుతుంది. ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు వెహికల్ ఏదైతే ఉందో ఎన్ఎస్జీ వెహికల్ కూడా లోపలికి వెళ్ళేందుకు సిద్ధంగా రావడం కూడా జరిగింది. ఉన్నటువంటి నాయకులు తరలి రావడం కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నట్టు చూసుకో సార్, చెప్పండి పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు ఏ విధంగా? చాలా దారుణంగా ఉందండి, ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలేదు.